గుడ్ మార్నింగ్, నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చేసాను. సో ఫోర్ ఇంకో మొత్తం ఇంటి పని అంతా అయిపోయి స్నానం చేసేవారికి ఇప్పుడు 5:30 వస్తుంది ఆల్మోస్ట్. ఇంకా నేనైతే వంటలు స్టార్ట్ చేయాలండి. సో 5:15 ఆ టైం వస్తుంది. సో ఇవి శనగలండి, మనం అమ్మవారికి ప్రసాదంగా ఇస్తాము. అలాగే ముత్తైదు వచ్చిన ముత్తైదులకు ఇవ్వాలి కదా, దానికోసం శనగలు. సో వడపప్పు చేయాలి కదా, దీనికోసం పెసరపప్పు నానబెట్టాను. సో పులిహోర చేద్దాం కదా అని చెప్పి కోసం చింతపండు నానేసాను. ఇది ఇప్పుడే నానేసాను. ఇదైతే నైట్ నానబెట్టుకున్నాను. ఇవి అయితే నైట్కి నానబెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ వేస్తే నానవ అనమాట. వచ్చేసరికి అమ్మవారికి నైవేద్యం ఉండాలి కదా, అందుకని చెప్పి రైస్ గడి పెట్టాను. ఇది కంప్లీట్గా మనం పాలతోటి ఉడికించాలండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి శనగపప్పు, ఇది వచ్చేసి నేను మార్నింగే నానబెడతాను ఎక్కువ శాతం అయితే. సో ఈసారి ఎందుకు కొంచెం అనుకోకుండా ఇంకా తొందరగా ఉడికిపోద్దు అని చెప్పి నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఇది వచ్చి శనగపప్పు, అదే పూర్ణాల కోసం కానీ భక్ష్యాల కోసం కానీ పూర్ణం చేసుకుంటాం కదా, దానికోసమని శనగపప్పు. అది వచ్చేసరికి ఇక్కడ రైస్ చెప్పాను కదా, అమ్మవారికి పాలతో వండిన పరమ అన్నం అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఇప్పుడే రైస్ కడిగేసి పెట్టాను. ఇది కంప్లీట్గా కూడా పాలలో ఉడికించాలండి. సో మనకి వాటర్లో రైస్ ఎలా ఉడికిస్తామో పాలలో ఈరోజు అన్నం అమ్మవారికి అదే పరమాణం అయితే ఉడికించాలన్నమాట. సో దానికోసం కానీ ఆవుపాలు తీసుకున్నాను, 1 లీటర్ వరకు తీసుకున్నాను. సో ఇవన్నీ స్టార్ట్ చేయాలి ప్రాసెస్. అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా గ్యాస్ స్టార్ట్ అయిపోయిందంటే అన్నీ ఫటాఫట అయిపోవాలన్నమాట, 1 by 1 1 by 1. ఇంకొకటి పెట్టుకోవాలి, పూర్ణం అయ్యేలోపు గోధుమ పిండి నానబెట్టి పెడతాను. సో అదైతే అయిపోతుంది. మిల్క్ పెట్టాను అనమాట. సో వాళ్ళు లేవకంటే ముందే నేను రెడీ చేసి పెడితే అయిపోతుంది కదా, వాళ్ళు అయిన తర్వాత ఎమ్మటే ఇవ్వచ్చు. సో అంతే. సో ముందైతే నేను గ్యాస్కి బొట్లు పెట్టలేదు, ఇంకా గ్యాస్ అయితే ఇప్పుడే కడిగి పెట్టానండి. చూడవచ్చు ఇక్కడ మీరు ఇంత పచ్చి పచ్చిగా ఉంది. సో ఇప్పుడే కడిగి పెట్టాను, ఇంకా బొట్లు అయితే పెట్టలేదు. ఇది నానబెట్టినవన్నీ నేను ఫ్రిడ్జ్లో ఉంటే తీసి ఇక్కడ పెట్టాను జస్ట్ వీడియో కోసం అని చెప్పి. ఇవన్నీ తీసేసి ముందు బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు నేను అయితే వంటలు అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టుకొని ఆ తర్వాత గడపకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేశానండి. సో శనగపప్పు ఉడికించుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత బెల్లం అంతా మొత్తం బెల్లం అంతా క్రష్ చేసుకొని శనగపప్పు మిక్స్ పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్లో ఈ బెల్లాన్ని కలిపేసుకొని ఇంకా ప్యాన్లో వేసి పూర్ణం చేస్తున్నాను అన్నమాట. సో పూర్ణం అక్కడ అవుతుంది. ఇక్కడ అదే చక్కెర పొంగలి అంటారు, పరమానం కాదు, చక్కెర పొంగలి చేస్తున్నాను అనమాట. సో పూర్ణం అది అయిపోయింది. తర్వాత ఇక్కడ చలిమిడి చేస్తున్నానండి. సో రైస్ ఫ్లోరు బెల్లంతో చలిమిడి చేస్తున్నాను. అమ్మవారికి తప్పకుండా చలిమిడి, వడపప్పు, పానకం ఉండాలి కదా, పానకం, పంచామృతం ఇవి తప్పకుండా పెట్టాలి కాబట్టి ఇంకా నేనైతే చలిమిడి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత పూర్ణం అనేది చల్లారిన తర్వాత భక్షాలు చేస్తున్నానండి. పూర్ణం కాసేపు చల్లారబెట్టాను. ఆలోపు పిండి అయితే నానిపోయింది కదా, పొద్దున్నే నానబెట్టాను పిండి కూడా. సో ఇంకా భక్షాలు అయితే చేసేస్తున్నాను. ముందుగా అమ్మవారి కోసం అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక ఫ్రై చేశాను. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తర్వాత చేశానండి, ఎందుకంటే మళ్ళీ కుదరదు, టైం కుదరదు కదా అని చెప్పి. సో పిండి వంటలు అయిపోయిన తర్వాత నేను పూజ దీపారాధన చేసుకున్నాను. ఇంట్లో దీపారాధన రెగ్యులర్గా చేసే దీపారాధన తప్పకుండా చేసుకోవాలండి. సో దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు, ఇంకా రెడీ అవుదాం అనుకున్నాను. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవుదాంలే అనుకుని ఇంకా దీపారాధన చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను ఇంకా రెడీ అయిపోయానండి. సో దీపారాధన అయిపోయి పిండి వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయాను అనమాట.
సో నేను ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 4:20 ఆ టైంకి లేస్తే నా పని నా పిండి వంటలు కానీ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేలోపు 8:30 ఆ టైం అయిందండి. సో 8:30కి నేను వెంటనే రెడీ అయిపోయాను. సో అమ్మవారి మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కాబట్టి సో అమ్మవారిని ఎంతలా అలంకరిస్తామో మనం కూడా అంతే అలంకరించుకోవాలంట. సో అమ్మవారిలాగా మనం కూడా రెడీ అయిపోవాలంట. సో ఎందుకంటే మనం కూడా మన ఇంటికి లక్ష్మీదేవినే కాబట్టి సో మనం కూడా మంచిగా లక్ష్మీదేవిలాగా కొత్త వస్త్రాలు కట్టుకొని రెడీ అవ్వాలండి. సో మనకు ఎంతవరకు పాల్గొనైతే అంతవరకు రెడీ అవ్వచ్చు. సో ఈసారి నాకు ఎందుకో మనస్ఫూర్తిగా రెడీ అవ్వాలనిపించింది. ఈసారి రెడీ అయిపోయాను అనమాట. నాకు అవి కాసుల హారం కానీ నేను తీసుకున్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టు అనిపించింది. సో నో స్ట్రింగ్ పాపడులు ఇవన్నీ బాగున్నాయండి. హలో అండి, నేను కూడా రెడీ అయిపోయాను. ఇక్కడ మా అమ్మవారు రెడీ అయిపోయారు అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇక్కడ నా ముక్కు ఇక్కడ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, ఇది నా శారీ, సో ఇది నా జ్యువెలరీ. అండ్ ఇప్పుడు ఈసారి లేట్ వచ్చింది, ఒక పని కూడా చేయలేదు అని నేనే వేసుకున్నా. ఫుల్లో వెయిట్ చేసినా చేయలేదు, ఇప్పుడు వచ్చింది. ప్రతిసారి నేను చేసేట్లా కొంచెం. సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను కాబట్టి పూజ అనేది స్టార్ట్ చేయాలండి. ముందుగా నేను రెడీ అయిపోయిన తర్వాత కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి కదా. సో మా అత్తమ్మ వచ్చింది కాబట్టి అత్తమ్మని కాళ్ళకి పసుపు పెట్టమని చెప్పాను. సో తను కాళ్ళకి పసుపు పెట్టేస్తుంది అనమాట. తర్వాత మన పూజకు సామాన్ ఏమేమి కావాలో అన్నీ కూడా దగ్గర తెచ్చి పెట్టుకుంటే బెస్ట్ అండి. మళ్ళీ ఊరికే లేవలేం కాబట్టి ముందుగానే అన్నీ పీట పక్కన అరేంజ్ చేసుకొని సో 1x1 మనకి చేసుకుంటే బెటర్, లేకపోతే మనం ఏదైనా మర్చిపోవచ్చు కూడాను. అందుకని చెప్పి ముందుగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. సో దానికి ముందు అయితే కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నాను. మార్నింగ్ రాసుకున్నాను అనుకోండి, బట్ మళ్ళీ కూడా ఇంకోసారి కట్టుకున్న తర్వాత మరొకసారి పసుపు రాసుకొని పీట, ఇప్పుడు పీట అరేంజ్ చేస్తున్నానండి కలశం కోసము. సో ముందు పద్మం వేసాను, పద్మం వేసుకొని వైట్ క్లాత్ వేయాలండి కలశం స్థాపించినప్పుడు. సో వైట్ క్లాత్ తీసుకున్నాను. సో వైట్ క్లాత్ పైన ఇంకా మనం మళ్ళీ ముగ్గు వేసుకోవాలన్నమాట. సో బియ్యం పిండితో ముగ్గు వేయాలండి. సో నేనైతే పీఠం పైన బియ్యం పిండితో వేశాను అండ్ ఇప్పుడు క్లాత్ పైననేమో పసుపు కుంకుమలతో వేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, పసుపు కుంకుమలతో నేను ముగ్గు అయితే వేసేసాను. సో ఇందాక చూసినట్టయితే ఇంకా మా అత్తమ్మ ఇందాకనే వచ్చింది, జస్ట్ నేను రెడీ అయిన తర్వాత వచ్చినాను ఈసారి, లేకపోతే ముందే వస్తుంది రెగ్యులర్గా. ఇక పిండి మనం వేసుకున్న ముగ్గు పైన రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని మనం కలశం పెట్టుకోవాలి. సో అలాగే పెట్టుకోవద్దు అమ్మవారిని, రైస్ వేసుకొని కలశం అయితే స్థాపించుకోవాలి. అండ్ ఇప్పుడు నేనైతే తోరాలు కంకణాలు అవన్నీ కట్టుకుంటున్నానండి కూర్చొని. సో ఇంకా మనం పిండి వంటలు చేయడం ఎంత పని అవుతుందో ఈ తోరాలు కంకణాలు కట్టుకోవడం కూడా కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫాస్ట్గా కట్టుకోవాలండి. సో నేను ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ అన్నీ దగ్గర పెట్టుకొని కంకణాలన్నీ కట్టేసుకొని తోరణాలు కూడా నాకు ఒకటి అమ్మవారికి ఒకటి రెండు తోరణాలు కడుతున్నాను అనమాట. సో అదనమాట ఇంకా ఈ పూజ నేను జస్ట్ ఇంకా ఒక 10-15 మినిట్స్ ముందర అదే రెడీ అవుతాను అనగా మా హస్బెండ్ కూడా వచ్చారన్నమాట పూజ కోసము. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఫస్ట్ టైం లక్ష్మీ రూప్ తీసుకున్నానండి. అదే ఏమంటారు లక్ష్మీదేవి లాకెట్ అంటారు కదా, అది అనమాట. ఎవ్రీ టైం ఏంటంటే నా దగ్గర పాజిబుల్ అవ్వనప్పుడు నేను పసుపు కొమ్ముతో 9 తోరాలు కట్టి అమ్మవారికి వేస్తాను. సో ఈసారి ఏంటంటే నాకు కుదిరింది అనమాట. ఎవ్రీ టైం కుదరదు, ఎవ్రీ టైం నేను పూజ అనుకుంటాను హడావిడి అయిపోతుంటుంది. సో నాకు కుదరనే కుదరలేదు. ఈసారి అయితే ఇంకా ప్రాపర్గా కుదిరిపోయింది, తీసుకున్నాను అమ్మవారికి. సో అమ్మవారి లాకెట్కి నేను ఒక్కొక్కసారి పాలల్లో కడిగి తర్వాత వాటర్లో కడిగి అప్పుడు నేను బొట్లు పెట్టుకున్నాను అమ్మవారి లాకెట్కి, అదే రోప్కి. ఆ తర్వాత నేను నా పిల్లలందరం కూడా కంకణాలు కట్టేసుకుంటున్నాము. సో మా వారైతే జస్ట్ అప్పుడే నేను ఇంకా వంటలు అయిపోతాయనగా ఒక 5 మినిట్స్ ముందు వచ్చారు. నేను వంట చేస్తుంటే కిచెన్లో ఉండి ఫోన్ మాట్లాడుతున్నా, కిచెన్లో ఉండి వంట చేస్తుంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని చెప్పి నార్మల్గా మాట్లాడుతుంటే ఇంకా నేను ఇంకా రాలేదు కదా అని చెప్పి కొంచెం డల్గా మాట్లాడుతున్నాను. సో బిజీగా ఉన్నావు అని చెప్పి అంటున్నారు. ఆ టైంలో ఇంకా నేను సడన్గా చూసుకునే లేదు, ఇంటికి వచ్చేసారన్నమాట. సో నాకు ఈరోజు కొంచెం సర్ప్రైజ్ అనిపించిన ఒక థింగ్ అస్సలు చెప్పనే లేదు వస్తున్నానని. సో ముందు రోజు నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను రమ్మని చెప్పి, బట్ నాకు కుదరదు అన్నారు, బట్ ఎలాగోలాగ వచ్చేసారనమాట. ఇప్పుడైతే నేను పసుపు గణపతిని చేస్తున్నానండి. పసుపు గణపతిని ఎప్పుడైనా మనం చేతులతో చేయొద్దు, తమలపాకులో పసుపు వేసుకొని చేయాలండి. చాలామంది ఎక్కువ శాతం చేతులతో చేస్తున్నారు, బట్ అలా కాకుండా ఆకులో పసుపు వేసుకొని అప్పుడు పసుపు గణపతిని నిర్మించుకోవాలి. సో గణపతిని పెట్టుకొని తర్వాత గణపయ్యకు వాయనం ఇవ్వాలన్నమాట, తాంబూలం ఇవ్వాలన్నమాట. సో ఆకు ఒక, పండ్లు, పువ్వు, వస్త్రం సమర్పించారండి. మీకు ఎక్కడ కనిపిస్తుందో లేదో, అంటే మనం కాటన్తో చేస్తాం కదా వస్త్రం, అదనమాట. సో పసుపు గణపయ్యం చేసుకొని గణపయ్యకి ఎప్పుడైనా బొట్టు తలపైన పెట్టాలండి. గణపయ్యకి పూజ అయిపోయిన తర్వాత మనం కలశ నిర్మాణం చేసుకోవాలండి. సో కలశంలో ముందుగా వాటర్ తీసుకొని దాంట్లో కుంకుమ, పసుపు, గంధం, అక్షతలు,
కాయిన్ వేసుకొని ఇంకా మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకొని అందులో కొబ్బరికాయ పెట్టుకోవాలి. సో ఇంతేనండి కలశం స్థాపించుకోవడం. తర్వాత మనం కొబ్బరికాయ పైన జాకెట్ ముక్క తీసుకొని కొత్తది జాకెట్ ముక్క తీసుకొని జాకెట్ ముక్క ఫోల్డ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఈ వీడియోలో కుదరలేదండి. సో టైం తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. సో జాకెట్ ఫోల్డ్ చేసుకొని దానికి గంధము కుంకుమ పసుపు అలంకరించుకోవాలన్నమాట, బొట్టు పెట్టుకోవాలన్నమాట. సో చూసినట్టయితే కుంకుమ పసుపు వేయడం కూడా నేను వీడియో కవర్ చేయలేదండి, వీడియో అయితే ఎక్కువైపోయిందండి, లెన్ని అయిపోయింది కదా. సో కలశంలో మనము కుంకుమ పసుపు గంధము అక్షితలు కాయిన్ అవన్నీ వేసుకోవాలన్నమాట. సో అక్షితలు కూడా నెయ్యితో కలపాలండి, అప్పుడైతేనే మనకి కలర్ ఒకటో ఉంటుంది వాటర్లో వేసినప్పటికీ కూడా. సో చూసినట్టయితే ఇక్కడ నేను అమ్మవారికి ఆర్నమెంట్స్ అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఈసారి అయితే నేను ఎలాగూ లక్ష్మీదేవి రూపు తీసుకున్నాను కాబట్టి రూపు వేస్తున్నాను. అలాగే నల్ల పూసలు, నేను నల్ల పూసలు వేసుకుంటాను కాబట్టి అమ్మవారికి కూడా వేస్తున్నాను. కొంతమంది సైడు నల్ల పూసలు అయితే ఏమంటారు ఆనవాయితీ ఉండదంట. సో నేనైతే వేసుకుంటాను కాబట్టి నేను అమ్మవారికి కూడా వేస్తున్నాను అనమాట. సో నాకు చాలా ఇష్టము బేసిక్గా నల్ల పూసలు అంటేను, అందుకని చెప్పి ఇంకా నేను రెగ్యులర్గా వేసుకుంటాను. అమ్మవారికి కూడా అది కొత్త చేయనండి, నేను అసలు యూజ్ ఏం చేయనది అమ్మవారికి వేసాను. అండ్ ఇక్కడ రూప్కి మూడులు వేస్తున్నాను, సో మూడు మూడులు వేస్తున్నాను అనమాట. అండ్ అమ్మవారికి ఇంకా లక్ష్మీదేవి రూపు వేస్తున్నాను, కుంకుమ పసుపు గంధంతో మనము రూపును కూడా ముందుగానే అలంకరించుకోవాలి. అండ్ తర్వాత అమ్మవారికి గాజులు ఆకుపచ్చ కలర్ తీసుకున్నాను నేను, గాజులు ఫ్లవర్స్ మల్లెపూలు తీసుకొచ్చాను. ఇంకా నేను కొన్ని అమ్మవారికి కొన్ని ఇద్దరం అదే అలంకరించుకున్నాం అన్నమాట. సో అట్లా మన అమ్మవారు అంటే ఇంకా మనము లక్ష్మీదేవి లాగానే ఇంకా రెడీ అవ్వాలి కదా. సో ఎన్ని ఫ్లవర్స్ నార్మల్ ఫ్లవర్స్ అదే ఏమంటారు ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకున్నా మనం న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకున్న అందం రాదు కదండి, అందుకని చెప్పి ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్ కూడా ఇంకా నేను కొన్ని తెప్పించుకొని పెట్టుకున్నాను అన్నమాట. సో అవన్నీ పెట్టుకున్న ఫ్లవర్స్ పెట్టుకున్నంత లుక్ అదే ఆ ఫీలింగ్ రాదు నాకు అసలు, అందుకని చెప్పి మళ్ళీ మల్లెపూలు కొన్ని యాడ్ చేసేంత ఫస్ట్ తర్వాత. సో ఇప్పుడు నేను వచ్చి ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి పరమాన్నం అదే చక్కెర పొంగలి పులిహోర ఇంకా పూర్ణాలు శనగలు అయితే ఇంకా కంపల్సరీ అండ్ భక్ష్యాలు ఇవి నేను చేసుకునే వంటలు అన్నమాట. అండ్ పండ్లు 5 రకాల పండ్లు తీసుకొచ్చాను అండ్ ఇక్కడ ప్లేట్లో పెట్టి పెట్టేశాను. ఎవ్రీ టైం ఇంతే అండి, మరీ మెస్సీగా ఉండకుండా ఒక ఏమంటారు అరిటాకు తీసుకొచ్చి మనం చేసుకున్న పిండి వంటలన్నీ సమర్పించేసి ఆ తర్వాత పూలు పండ్లు పక్కన పెట్టుకోవాలండి. అండ్ అమ్మవారికి పసుపు కుంకుమ ఇంకా అక్షితలు వేసుకోవాలి. మనం చదువుకుంటూ బుక్లో చదువుకుంటూ చేస్తాం కాబట్టి అక్షితలు పసుపు కుంకుమ కుల్ల పూలు విడిగా విడిగా ఉన్న పూలు కొన్ని దగ్గర పెట్టుకోవాలి, అప్పుడు అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు వేయడానికి యూజ్ అవుతాయి మనకి. అండ్ అమ్మవారికి కూడా తాంబూలం ఇవ్వాలి కదండి, అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చేస్తున్నాను. సో మనకు బుక్లో ఎలా అయితే వస్తుందో అలా చదువుకుంటూ చేయాలండి. సో ముందుగా నేను ఇంత ముందుకైతే కలశం స్థాపించిన తర్వాత పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేస్తుండేది. బట్ ఫస్ట్ మనకి బుక్లో అయితే గణపతి ప్రార్థన వస్తుంది, గణపతిని ప్రార్థించిన తర్వాత కలశ స్థాపన అని వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఈసారి అయితే యాజ్ ఇస్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా చేశాను నేను నిజంగా. ఆ తర్వాత ప్రదక్షిణలు చేసుకోమని కూడా మనకు బుక్లో ఉంటుందండి. మన ఇంటి పేరు గోత్రాలు చదువుకొని కూడా మనకు అర్చన చేసుకోవడం కూడా ఉంటుంది. అవన్నీ చేసేసుకొని ఇప్పుడైతే ప్రదక్షిణలు 5 ప్రదక్షిణలు చేసుకోవాలి. సో ప్రదక్షిణలు చేసేసుకున్నాను. సో నేను పిల్లలు అందరం కూడా ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నాము. మా వారు వీడియో అస్సలు కవర్ కాలేదు, ఎందుకంటే ఆయన అప్పుడే జస్ట్ వచ్చేసారు కాబట్టి కొంచెం టైర్డ్ అయినట్టు అనిపించింది. రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయారు, ఇంకా చేసేపు కూర్చున్నారు, కాసేపు కూర్చున్నారు వాళ్ళు ఆయన. ఇప్పుడు వచ్చి నేను అమ్మవారి కోసం ఏర్పాటు చేసిన తోరం ఉంది కదా, ఆ తోరానికి ఒక్కొక్క ముడికి ఒక మంత్రం చదువుకుంటూ మనం చేతిలో పట్టుకొని ఒక్కొక్క ముడిని మంత్రం చదువుకుంటూ అమ్మవారి దగ్గర పెట్టాలి. ఆ తర్వాత మనము తోరం కట్టుకోవాలండి. సో నేను ఎవ్రీ టైం మా వారితో కట్టించుకుంటాను, అది నాకు సెంటిమెంట్ కాబట్టి ఇంక ఈసారి అతనే కట్టాడనమాట. సో అసలు నేను నిజంగా రాదనుకున్నాను, సడన్గా వచ్చేసారనమాట. సో నా పూజ ఫుల్ఫిల్ అయిందండి, ఫుల్ఫిల్ అయిందండి ఆయన పూజ అటెండ్ అవ్వడంతో. సో ఆ రోజు కాలేజ్ ఉంది యాక్చువల్లీ, ఇంకా సెలవు తీసుకొని మరి నా పూజ కోసం ఉన్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేస్తే బాగుంటుంది అన్నట్టుకుంటుంది నాకైతే. సో ఆ తోరం కట్టడం కానీ ఆ తర్వాత అమ్మవారికి మనం అరేంజ్ చేసిన రూపు అదే 9 తోరలతో రూపు ఉంటుంది కదా, అది కానీ అతనితో వేయించుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట. సో ఈసారి కూడా నాకు అది కుదరదు అనిపించింది. బట్ మనసులో ఎక్కడో ఒకటి వస్తారు అన్న నమ్మకం అయితే ఉందిలే కానీ ఇంకా అంత పొద్దునే వస్తారు అనుకోలేదు, మార్నింగే వచ్చేసారనమాట. సో తోరం అయితే తనతోనే కట్టించేసుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట.
సో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను వ్రతకథ చదువుతున్నానండి. సో వ్రతకథ తప్పకుండా చదువుకోవాలి మనము. సో టైం ఉన్న లేకపోయినా కాసేపు కూర్చొని వ్రతకథ అనేది చదువుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముద్దలకు మనకైనా చిన్నవాడైనా పెద్దవాడైనా తప్పకుండా నాకు చేతనైనంత వాయనం ఇచ్చేసి కాళ్ళు మొక్కాలండి. దైవిని అమ్మవారిలాగా భావించి కాళ్ళు అయితే మొక్కాలి. సో అవతల రోజు వద్దనే మనం మొక్కాలన్నమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారు ఆరతి ఇచ్చి మేము కూడా ఆరతి తీసుకుంటున్నామండి. సో అమ్మవారు ఆరతి తీసుకున్నారు అక్కడ. సో తర్వాత నేను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ టైం ఇది చేస్తుంటాను. మా వారి దగ్గర అమ్మవారికి నమస్కరించుకొని ఆ తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను. సో ప్రతి ఆడపిల్లకి అంతే కదా. సో ఫస్ట్ హస్బెండ్ తర్వాత ఏదైనా అంటారు కదా. సో నేను అంతే పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఏమి చెప్పట్లేదు, అందుకనే ఏదైనా చెప్పు అని చెప్పి చెప్తున్నాను నేను. సో ఆ తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అక్షతలు వేయించి నమస్కరించుకో అని చెప్పి చెప్తున్నానండి. సో అతనికి ఎక్కువ ఇష్టం ఉండదు పూజలు ఇట్లాంటివి అటెండ్ అవ్వాలంటే. సో నేను రిక్వెస్ట్ చేసుకుంటేనే వచ్చారు. నేను రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడ నమస్కరిస్తున్నారు. చాలా బతులాడితే కానీ రారన్నమాట. సో అమ్మవారికి కొంచెం నేను చెప్తే చేస్తారంతే, అది కూడా బతులాడుకుంటేనే. ఇంకా అక్షింతలు పూలు కుంకుమ పసుపు వేసుకొని ఇంకా ఆయన కూడా దండం పెట్టుకున్నాడు. సో మనం ఇంతగానం చేసినప్పుడు ఇంకా ఆయన కూడా వచ్చి నమస్కరించుకుంటేనే పూజ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంటుంది కదా. సో అట్లా అనమాట. సో రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చి అప్పుడు ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఉన్నారు అక్కడ. పక్కనే కూర్చోమంటే అసలు రావట్లేదు అసలు. సో చూస్తున్నారు కదా పాపం బాగా టైర్డ్ అయిపోయారు. నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ రీచ్ అయ్యారు కదా ఇక్కడికి. బాగా టైర్డ్ అయ్యారు. అండ్ ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోవాలన్నమాట తను. మళ్ళీ వెళ్ళాలి నెక్స్ట్ డే, మళ్ళీ కాలేజ్ ఉండింది తనకి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ 5:00కి మళ్ళీ ఇంకా నేను అమ్మవారి పీట కలిసి మా అదే లక్ష్మీ రూపు వేసుకున్నాక మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఆ రూపు వేయాలి అన్న సెంటిమెంట్తో అప్పటివరకు ఉండమని రిక్వెస్ట్ చేస్తే ఉన్నారు. సో మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోయారు అన్నమాట. సో నా కోసం ఇంత రిస్క్ తీసుకొని వచ్చారు. సో చాలా ఏమంటారు సర్ప్రైజింగ్ అన్నమాట నాకైతే. సో నెక్స్ట్ వచ్చి మా అత్తమ్మకి వాయనం ఇస్తున్నానండి. సో ఆమెకి మన ఇంటికి ఆ రోజు వచ్చిన ప్రతి ఆడపిల్ల మనకి లక్ష్మీదేవే అని అనుకోవాలన్నమాట. సో ఎవరు వచ్చినా సరే మనం కంపల్సరీ పసుపు కాళ్ళకు పసుపు రాసి కుంకుమ గంధం అలంకరించి ఇంకా మనం కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలండి. వాయనం అంటే మనకు తోచినంత ఏదైనా సరే తమలపాకు పండ్లు ఇంకా ఒక్క ఇంత అది శనగలు ఇంతవరకు అయినా ఇవ్వచ్చు అన్నమాట. చిన్నమ్మ వాయనం.
సో తప్పకుండా వచ్చిన ముత్తైదు ఎవరైనా సరే మనకంటే పెద్ద చిన్న ఎవరైనా సరే తప్పకుండా కాలు మొక్కాలండి. సో వారి ముత్తైదుని అమ్మవారిలాగా భావించి కాలు మొక్కాలి. అలాగే మన ఇంటికి వచ్చిన వారికి నైవేద్యం పెట్టినప్పుడు కానీ ఏదైనా సరే మనం పెట్టినప్పుడు ఇస్తారాకు మనమే తీయాలండి. సో వాళ్ళు తీయనీయకూడదు అనమాట. సో తప్పకుండా మనం తీయాలి. ఇవి కొన్ని కొన్ని ఆచారాలు పాటించాలి తప్పకుండా. ఇప్పుడు మేమైతే ప్రసాదాలు స్వీకరిస్తున్నామండి. సో మా ప్రసాదాలు ఇవే అనమాట, పులిహోర, చక్కెర పొంగలి, పూర్ణాలు, శనగలు, ఇంకా భక్షాలు. ఇదనమాట ఈరోజు మా మెను. ఇంకా ఇంతలో నా కుదిరినంతలో ఇంత ఏది చేశానండి. సో మన ఇష్టం అనమాట. సో మన కుదిరినంతలో ఎన్నైనా చేసుకోవచ్చు. సో వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను ఇస్తారాకులలో, ఎందుకంటే కనీసం ఉన్న వాళ్ళమైనా తినాలి. మనకి ఏంటంటే సిటీలో ఎక్కువ మంది రారు కదా. సో ఉన్నంతలో మన ఫ్యామిలీ అయినా సరే ఇస్తారాకులు తింటే బాగుంటుంది అని చెప్పి ఆ సెంటిమెంట్ లాగా నేను ఇస్తారాకులు తీసుకొచ్చి మేమందరం ఇస్తారాకులు తిన్నామన్నమాట. అండ్ నేను వచ్చి అందరు తిన్న తర్వాత లాస్ట్లో నేను ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న నైవేద్యం ఉంటుంది కదా, అమ్మవారికి సమర్పించిన నైవేద్యం ఉంటుంది కదా, అది నేను తీసుకుంటున్నాను. సో అది కూడా నాకు ఇద్దరిని తినాలనే సెంటిమెంట్ ఉంటుంది. సో ఆయనేమో ముందుగా తినేశారు కాబట్టి నాకు వద్దన్నారు. అయితే నేను తినేసి ఇంకా కొంచెం అందులో ఆఫ్ ఆయన కూడా ఉంచేసాను అనమాట, ఎందుకంటే ఇంకా ఇద్దరం తినాలన్న సెంటిమెంట్ నాకు ఉంటుంది కదా అని చెప్పి. కొన్ని సెంటిమెంట్లు బాగుంటాయి ఇట్లాంటివి నాకు. సో మూడు నమ్మకాలు ఎక్కువ అని చెప్పి అంటుంటారు మా వారు నాకు, బట్ అట్లేం లేదు. కానీ ఏదో కొన్ని కొన్ని సెంటిమెంట్లు అయితే ఉంటాయన్నమాట. ఇది దేవుడి విషయంలో ఎక్కువ కొంచెం ఏమంటారు దేవుడి పిచ్చి కొంచెం ఎక్కువని అని చెప్పాలి. మీకు చాలా విషయం వీడియోలలో షేర్ చేస్తూనే ఉన్నాను ఈ విషయాన్ని. అండ్ మా అమ్మవారు చూసారా నిన్న నైట్ రెడీ చేశాను, ఇప్పటివరకు కూడా అంతే అందంగా ఉన్నారు. సో ఇక్కడ చిన్నవాడు ఏంటంటే అప్పుడు వాళ్ళతో పాటు కూర్చున్నాడు కానీ అసలు తినలేదు, అందుకని చెప్పి నేను మళ్ళీ తినిపిస్తున్నాను. ఇస్తారాకులో అదే అరిటాకులో పెట్టిన ప్రసాదాలు మనం ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి. సో మేము నలుగురం తినొచ్చు కాబట్టి వాడు చిన్నవాడు ఎక్కడ ఇస్తున్నాను. సో అలా అంటారనమాట ఫ్యామిలీ వరకు తినాలని చెప్పి, అందుకని చెప్పి ఇంకా తింటున్నాం మేము. ఎవ్రీ టైం అంతే చేస్తుంటానండి నేనైతే. మీరు ఎలా చేస్తారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది వచ్చి లంచ్ టైం అండి. లంచ్ టైం అప్పటికి 1 అవుతుంది. సో ఇక్కడ లంచ్లోకి రైసు ఇంకా పప్పు. రైస్ అయితే ముందుగానే నేను రైస్ కుక్కర్లో పెట్టేసి పెట్టానమాట, ఎందుకంటే మళ్ళీ టైర్డ్ అయిపోతాం పూజ అయిపోయేలోపు ఒప్పుకుండదని చెప్పి రైస్ కుక్కర్లో పెట్టేశాను. పప్పు నానబెట్టి పెట్టాను, అందుకని 10 నిమిషాలలో వంట అయిపోయింది. ఇంకా మేమిద్దరం ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. ఈరోజు ఒకటే పూట తినాలండి. నైట్ టైంలో మీకు ఆకలి అనిపిస్తే చపాతి తినాలి, లేకపోతే అమ్మవారి దగ్గర ఉన్న నైవేద్యాల వరకు తినేసి ఉండొచ్చు అన్నమాట. సో రైస్ అయితే మళ్ళీ తినకూడదు, నేనైతే ఇంతే చేస్తాను. నేను మళ్ళీ ఇంకా రైస్ తీసుకోను, అదొక పూటనే ఆఫ్టర్నూన్ ఉన్న రైస్ తీసుకుంటాను. నైట్ కుదిరితే చపాతి తింటాను, లేకపోతే నైవేద్యం తీసుకొని అట్లే ఉంటానన్నమాట. ఇదే మనకి వ్రతం అంటే. అండ్ అమ్మవారి దగ్గర ఉన్న లాకెట్ అయితే తీసుకొని నేను వేసుకుంటున్నాను, మా వారితో వేయించుకుంటున్నాను. అండ్ పూజ సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంకా లాకెట్ వేసుకున్నాను. ఇంకా తర్వాత పీట కూడా కదపొచ్చండి ఆ రోజు ఈవినింగ్కే. సో అదనమాట. సో అతనితో వేయించుకోవాలని సెంటిమెంట్ తోటి వేయించుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. సో ఇది ఈరోజు వీడియో మా వరలక్ష్మి వ్రతం ఇదండి. మీకు ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కమెంట్ సెక్షన్ చేయండి. మరొకసారి మీ అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ కటాక్షం మీకు నాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.